ద్వితీయ ఉపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం మనం చదువుతున్నాం. ఆ మాటను ఒకసారి మనం చదువుదాం, చూడండి. నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును ఆశీర్వాదమును మరియు శాపమును నేను నీ ఎదుటను ఉంచి ఆ భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా నేను భూమి ఆకాశములను ఎదుట సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరుడైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును యెహోవాయే మీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషుకును మీ దీర్ఘాయువునకును మూలమై ఉన్నాడు గనుక కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన్ను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లును ఆయన్ని హత్తుకొనునట్లుగా జీవమును కోరుకొను. మీరు జీవమును ఏం చేయండి? కోరుకోండి. ఆశీర్వాదమును శాపమును జీవమును మరణమును నీ ముందు చూస్తున్నాను. ఐఎమ్ ప్లేసింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, చూజ్ వాట్ ఎవర్ యూ వాంట్. నీకు ఏది కావాలో అది కోరుకు అన్నాడు. ఇప్పుడు యెషయా గ్రంథం 65వ అధ్యాయం దగ్గరికి వస్తే 16వ వచనంలో ఒక మాట అక్కడ కూడా మనం చూద్దాం. చిన్న బుక్ ఆఫ్ ఐజయా chapter 65 and verse 16, దానిలో రాయబడిన మాటను కూడా మనం చదువుదాం. దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదించవలనని కోరుకొనును. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే మొట్టమొదటిగా దేవుని ఆశీర్వాదం మనకు కావాలంటే ఆశీర్వాదం మనం ఏం చేయాలంట? కోరుకోవాలి. వీ నీడ్ టు యాంటిసిపేట్ ఇట్, వీ నీడ్ టు డిజైర్ ఇట్. మనం దేవుని ఆశీర్వాదాన్ని కోరుకోవాలి. భూమి ఆకాశములు సాక్షులుగా పిలిచి నేను చెబుతున్నాను ఈ మాట, జీవాన్ని మరణాన్ని ఆశీర్వాదాన్ని శాపాన్ని ముందు పెట్టాను, నీకేది కావాలో కోరుకో. ఏం కోరుకుందాం? మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన నిర్ణయాల ద్వారా మరణాన్ని కోరుకుంటున్నావా, లేదా జీవాన్ని కోరుకుంటున్నావా, శాపాన్ని కోరుకుంటున్నామా, ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నామా? చాలామంది పెదవులతో కోరుకునేది ఆశీర్వాదమే కావచ్చేమో, కానీ తమ క్రియల ద్వారా కొండంత శాపాన్ని తమ మీద వేసుకుంటున్నారు. తము పలికే మాటల ద్వారా, తమ ఆలోచనల ద్వారా, తమ ఇతరుల పట్ల తమకున్న వైఖరి ద్వారా, ఇతరులకు హాని చేయాలన్న తలంపు ద్వారా, ఇతరులకు కీడు చేయాలన్న ఆలోచనల ద్వారా మందిరాలకు వచ్చి దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా బ్లెస్ మీ అని అడుగుతున్నా, బయటికి వెళ్ళిన తర్వాత వారు చేస్తున్న కార్యాలు పనుల ద్వారా కొండంత శాపాన్ని మూటగట్టుకున్నారు చాలామంది. అయితే పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి, కేవలం నీ పెదాలతో మాత్రమే కాదు, నీ హృదయంతో కూడా కోరుకొని క్రియల ద్వారా కూడా దేవునికి తెలియాలి నువ్వు ఆశీర్వాదానికి కారకుడిగా ఉండాలని కోరుకుంటున్నావని, దేవుని దీవెనను పొందుకోవాలని ఇష్టపడుతున్నావని గమనించగలగాలి. ఎంతమంది ఈ రోజుల్లో దేవుని ఆశీర్వాదం కోరుకుంటున్నారు? యెషయా గ్రంథం మనం చదివాం, దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కడు ఆయన ఆశీర్వదించాలని కోరుకోవాలి. మంచి కోరికలు ఉండడం పొరపాటేమి కాదు. మనందరికీ ఏ కోరికలు ఉండాలి చెప్పండి? మంచి కోరికలు ఉండాలి. వ్యర్థమైన కోరికలు, నిష్ప్రయోజన కోరికలు మనకు ఉండడానికి వీల్లేదు. బుద్ధిజం అంటది అసలు నీ కోరికే ఉండకూడదు అంటది. కోరిక ఉండకూడదు, కోరిక ఉండకూడదు అనుకోవాలి. నిర్వాణ అనే మాట మీరు ఎప్పుడైనా విన్నారా? నిర్వాణ అంటే ద హైయెస్ట్ స్టేట్ ఆఫ్ ఎ పర్సన్ వేర్ యూ కెన్ ఎంజాయ్ ద రిలేషన్షిప్, వేర్ యూ కెన్ ఎంజాయ్ ట్రూ పీస్, నిజమైన ఆనందం సంతోషం ఎంజాయ్ చేయగలిగే ఆ స్టేట్ని నిర్వాణ అంటారు. ఇంక అందులో సఫరింగ్ ఉండదట, ఇంక అందులో కోరికలు ఉండవు, అవన్నీ చచ్చిపోయి ఆ స్థానానికి వచ్చేసేయాలని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే ఒక మాట గమనించండి, నాకేమీ కోరికలు ఉండకూడదు అనుకోవడం కూడా ఒక కోరికే కదా. అది కూడా ఒక కోరికే. అందులో కోరిక ఉండకూడదు అనుకోవడం కాదు, కోరిక ఉంటుంది, కానీ అది మంచిదా చెడ్డదా అనేది పరిశీలన చేయాలి. మనందరికీ మంచి కోరికలు ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ప్రభువా నా ప్రాణం నీ కొరకు ఏం చేస్తుంది? ఆశపడం. దేవుని కార్యాల పట్ల మనకు ఆశ, దేవుని కార్యాల పట్ల మనకు కోరిక. ఉత్తమమైన కార్యాలు జరగాలి. దేవుని కొరకు నేను జీవించాలి, మంచి మార్గంలో పయనించాలి, నా ద్వారా నన్ను సృష్టించి నా దేవునికి మహిమ రావాలి, నా ద్వారా నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నామం గణపరచబడాలి అనే ఆలోచన, అలాంటి కోరికలు మనలో ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆ కోరిక నెరవేర్చి మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవుడు తన్ను ఆశీర్వదించాలని కోరుకోవాలి అని బైబిల్ సెలవిస్తాము. యు మస్ట్ యాంటిసిపేట్ ఇట్. డావిజన్లు మాసిలామణి గారు అంటారు, ఆయనకు చేసిన ఒక ప్రసంగంలో, ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించడం అన్నాడు. చెప్పండి, ఏం చేయడాడు? దేవుడు కూడా ఆశీర్వదించలేడు. యాకోబు అడిగాడు లేదా, ప్రభువా నీవు నన్ను దీవించిన ఆయన. ఏ యాకోబు నీకు దీవెన లేదని ఆయన
ఇద్దరు భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అబ్బో సంతతి, ఆ తర్వాత దాసదాసీలు, ఎడ్లు, ఇవన్నీ కూడా చాలా, గొర్రెలన్నీ చాలా ఉన్నాయే, ఇంకేం కావాలి నీకు దేవన? లేదండి, ఏదో మిస్ అవుతున్నానండి నేను, నాకేదో లేదు అని అర్థమైపోతుందండి. ఐ నీడ్ ఇట్. ఏంటది అంటే దేవునితో సహవాసం, దేవునితో సంబంధం, తన ప్రవర్తనలో మార్పు, తన జీవితంలో మార్పు, తన మానసిక సంఘర్షణ నుండి విడుదల పొందే ఆ ప్రశాంతమైన జీవితం నాకు కావాలి. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. ఐ హ్యావ్ పొజెషన్స్, ఐ హ్యావ్ బ్యూటిఫుల్ వైఫ్స్, ఐ హ్యావ్ చిల్డ్రన్, ఐ హ్యావ్ బాండ్ సర్వెంట్స్ విత్ మీ, బట్ ఐ ల్యాక్ సంథింగ్ ఇన్ మై లైఫ్, దట్ ఈస్ ద పీస్ ఆఫ్ గాడ్. ప్రతి చిన్నదానికి భయపడుతున్నా, ప్రతి చిన్నదానికి అధైర్యపడుతున్నా, కలవరం వచ్చేస్తున్నాలో, ఏం జరిగిపోద్దో తెలియదు, ఏమైపోద్దో తెలియదు అనిపిస్తూ ఉంది. అందును బట్టి నాకు ఈ లోకంలో భౌతికంగా ఎన్నున్నా, ఐ నీడ్ సంథింగ్ మోర్ దెన్ దాట్. హీ సర్చ్డ్ ఫర్ ఇట్, హీ డిజైర్డ్ ఇట్. అందును బట్టే దేవుడు యాకోబుతో మాట్లాడి పెనుగులాడిన తర్వాత యాకోబు పేరు మార్చాడు, పేరు మార్చి పంపించాడు ఇస్రాయేల్ అని. అక్కడ నుండి వచ్చేసరికి యాకోబు జీవితంలో విశేషణ మార్పులు అతని జీవితంలో చోటు చేసుకున్నాయి. ఆర్ యూ లుకింగ్ ఫర్ ఎ ట్రూ పీస్ అండ్ జాయ్, విచ్ ఈస్ ద ట్రూ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవడం ద్వారా దేవుడిచ్చే నిజమైన శాంతి సంతోషం మన హృదయాల్లో, పోరాటంలో కావలసిన ధైర్యం, జీవితంలో సవాళ్ళు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, లైఫ్ సమ్ టైమ్స్ విల్ నాట్ బీ స్మూత్ యాజ్ యూ థింక్. నువ్వు అనుకున్నంత స్మూత్గా లైఫ్ కొన్నిసార్లు ఉండదు. ప్రతికూల వాతావరణాలు రావచ్చు, తుఫాన్లు నీ జీవితంలో రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడగలిగే ఆ సత్తా సామర్థ్యం కోసం దేవుణ్ణి అడుగుదామా? కోరుకోవాలట. నమ్మదగిన దేవుడు, ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి అడుగుతారో, లార్డ్ బ్లెస్ మీ అని ఎవరైతే అడుగుతారో, నన్ను దీవించు నాయన, నన్ను ఆశీర్వాద కారకుడిగా మార్చు ప్రభు అని ఎవరైతే అడుగుతారో, దేవుడు వారి యొక్క ప్రార్థన వింటాడు. దేవుడు ఖచ్చితంగా వారి యొక్క అవసరాలు తీరుస్తాడని బైబిల్ సెలవిస్తుంది. జాబెస్ ప్రే, లార్డ్ బ్లెస్ మీ, నన్ను దీవించిన, నన్ను ఆశీర్వదించయ్యా, నాకు నీ ఆశీర్వాదం కావాలయ్యా అని దేవుని సన్నిధిలో అడగడం ప్రారంభించాడు. దైవజనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.